కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే చేయూతగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు చేయూతగా మీ బిడ్డ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి ఎదగాలి అని విద్యా దీవెనగా వసతి దీవెనగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఇంకో 14,913 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ఈ నాలుగేళ్లలోనే సున్నా వడ్డీ ఈబీసీ నేస్తం చేదోడు తోడు కాపు నేస్తం నేతన్న నేస్తం మత్స్యకార భరోసా వాహన మిత్ర లా నేస్తం ఉచిత పంటల బీమా పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగుపరుస్తూ ఆరోగ్య ఆసరా చివరికి ఆగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేస్తూ ఇవన్నీ కూడా మనం మాత్రమే ఈ నాలుగేళ్లలోనే అమలు చేసిన పథకాలు మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు 3 సార్లు సీఎం అయిన ఈ బాబు మరి ఎందుకు చేయలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలకు ఎలాగూ ఇల్లు కట్టే ఉద్దేశం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగూ లేదు. ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి, ఇంకో 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈరోజు తాను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 75 ఏళ్ల వయసు ఉన్న ఈ ముసలాయన ఈరోజు ఎన్నికలు మరో 10 నెలల్లో ఉన్నాయి అని ఉన్న నేపథ్యంలో ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వమని చెప్పి నన్ను అడుగుతాడు. కుప్పంలోకి వెళ్తాడు, కుప్పంలో మైకు పట్టుకుంటాడు, మైకు పట్టుకొని ఏమంటాడో తెలుసా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా అని ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు. కానీ ఈ పెద్ద మనిషి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ప్రతి ఇంటికి ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. మీ ప్రతి ఇంటికి డీబీటీ రూపాన ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇంత డబ్బులు నేరుగా ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. ఈ పెద్ద మనిషి అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంతమందికి నేను ఇల్లు కట్టించాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగలేడు. ఈ పెద్ద మనిషి నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతన్నలకందరికీ కూడా ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి ప్రతి పేద సామాజిక వర్గానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి
నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను పిల్లలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వ తాతలకి మంచి చేశాను కాబట్టి నాకు వేయండి అని అడగడం లేదు. ఈ పెద్ద మనిషి నా అక్క చెల్లెమ్మలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని ఈ పెద్ద మనిషి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి మీ గ్రామానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మీ ప్రాంతానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. కారణం ఏమిటి అనంటే మంచి చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషికి లేనే లేదు కాబట్టి ఈరోజు అడగడం లేదు. అందుకే ఈ పెద్ద మనిషి 30 సంవత్సరాల కిందటే ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా తాను ఈ మంచి చేశాను కాబట్టి ఈ మంచి చేసిన చరిత్ర నాకు ఉంది కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే నైతికత కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది. ఈ పెద్ద మనిషి హయాంను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదట 6 నెలల్లోనే లంచాలకెక్కడా తావుండకూడదని, వివక్షకెక్కడా చోటుండకూడదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, ఆర్బీకేలను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం, విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోనికి తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చాం, నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్లను